మోసపోయే వాళ్ళుంటే నాకేం భయం, నేను మట్టుకు దర్జాగా మోసం చేస్తాను అన్నట్లు ఉంది ఈ సంఘటన చూస్తే. అసలే నిరుద్యోగం, ఏ పని చేయకుంటే ఇంట్లో వాళ్ళ తిట్ల పురాణం, బయటికి వెళ్ళి ఏదైనా పని చేద్దామంటే ఎక్కడా లేని ఆత్మాభిమానం అడ్డొస్తుంది. సర్లే, పరాయి దేశానికి వెళ్ళి 10 రూపాయలు సంపాదిద్దామనుకుంటే ఇలా మోసగాళ్ళ చేతిలో నిలువు దోపిడీ అవుతున్న సంఘటనలు ప్రతినిత్యం చూస్తూనే ఉన్నాం. అలాంటి సంఘటన ఒకటి ఇప్పుడు మళ్ళీ మన కళ్ళ ముందుకొచ్చింది. నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం షాపూరు గ్రామానికి చెందిన గల్ఫ్ ఏజెంట్ అల్లన్ శేషు నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ 3 జిల్లాలకు చెందిన సుమారు 64 మంది నిరుద్యోగుల వద్ద డబ్బులు చేశారు. దుబాయ్, సింగపూర్, మలేషియా విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని డబ్బులు వసూలు చేసి బాధితులను ఇబ్బంది పెట్టాడు. నిందితుడు గత 1 సంవత్సర కాలం నుండి తమ డబ్బులు వసూలు చేసి వీసా ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నాడని బాధితులు అన్నారు. ఇప్పటికైనా తమకి డబ్బులు అప్పగించాలని, లేదంటే ఆత్మహత్యే శరణ్యం అంటూ బాధితులు కోరుతున్నారు. ఆర్మూర్ పోలీస్ స్టేషన్కు వచ్చి నిందితుడు శేషు తమ నుండి సుమారు 25 లక్షల వరకు డబ్బులు వసూలు చేశాడని, ఇంకా చాలామంది బాధితులు ఉన్నారని వారన్నారు. నిందితులపై కేసు నమోదు చేసి తమకు న్యాయం చేయాలంటూ పోలీస్ స్టేషన్ ముందు బాధితులు నిలబడ్డారు. అని మా దగ్గర డబ్బులు తీసుకున్నాడు, తీసుకుని కూడా 1 సంవత్సరం అవుతుంది అన్న. వాళ్ళ ఇంటికి పోతే వాళ్ళ అమ్మ కూడా ఏమన్నది అంటే మా దగ్గర పైసలు లేవు, మా ముంగట ఇచ్చిర్రా, మీరు ఏం చేస్తారు చేసుకోండి, నేనైతే పైసలు ఇయ్యా అది ఇది అని మాకు ఉల్టా మాటలు మాట్లాడింది. ఆయన కూడా 6 నెలల నుంచి ఇంటికాడ లేడు. మేము ఆయనతో ఆయన కోసం ఎంతో లెంకినం చేసినాము, ఆయన దొరకలేదు. ఇవాళ దొరికిండు ఆయన, ఇలా దొరికి ఇవాళ తీసుకొచ్చినాము ఆర్మూరు. ఆర్మూరు తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ మాట్లాడినాం. మాట్లాడిన తర్వాత ఆయన ఏమన్నానంటే మా దగ్గర ఇప్పుడు డబ్బులు లేవు, నా దగ్గర నేను ఇయ్యా, నా దగ్గర అయితే లేవు పైసలు అని అంటుండు. ఎన్ని కట్టినా? నేను 30,000 కట్టినా అన్న. మాది బోధన్. మీ ఊరు నుంచి ఎంతమంది కట్టారు? మా ఊరు నుంచి ఒకటే, మళ్ళీ మా ఊరు నుంచి ఇద్దరు, నేను మా అల్లుడు. వీసా ఇచ్చిండ? వీసా డూప్లికేట్ వీసా ఇచ్చిండు అన్న. వీసా డూప్లికేట్ వీసా, ఫేక్ వీసా ఇచ్చిండు. అల్ నబూదా కంపెనీ అంటే దుబాయ్లో పెద్దది, అది ఆ పేరు మీద డూప్లికేట్ ఫేక్ వీసా తీసుకొచ్చిండు. మాకు మా పైసలు కావాలా సార్, అంతే. మాకు ఏం కావద్దు, మాకి మా పైసలు కావాలా. మా పైసలు మాకు ఇచ్చేస్తే మేము వెళ్ళిపోతాం అంతే. మేము కూడా అప్పు తీసుకొచ్చి వీడికి తీసుకొచ్చినాం. మేము ఆటో నడిపించేటోళ్ళు, ఆటో నడిపి ఆటో అమ్మేసిన, ఆటో కూడా అమ్మేసిన, నేను ఆటో కూడా అమ్మేసిన అన్న. ఇగో ఫేక్ వీసా, ఇగో చూడండి, ఇగో ఫేక్ వీసా అల్ నబూదా కంపెనీకి పంపిస్తా అని ఫేక్ వీసా తీసుకొచ్చిండు అన్న. అల్ నబూదా నుంచి పంపిస్తా అని ఫేక్ వీసా తీసుకొచ్చి మాకి మోసం చేసిండు అన్న అల్లం శేషు. శేషు అనే దుబాయ్ ఏజెంట్కు బయట దుబాయ్కి పంపిస్తా అని చెప్పి మా అన్న కొడుకుకు, మా అల్లునికి ఇద్దరికి పైసలు కట్టినాం. ఒక్కొక్కలో మేము ఇద్దరికి 40,000 కట్టినాం. మా గ్రూప్లో మేము మొత్తం 13 మంది ఉన్నారు. మా పిల్లగాని గ్రూప్లో ఒక్కొక్కరు 40,000 కట్టారు. అట్లా చాలామంది ఉన్నారు. అది దుబాయ్కి పంపిస్తా అని ఈ సర్టిఫికేట్ ఆ సర్టిఫికేట్ అని దాదాపు ఒక 4 నెలలు జరిపిండు. 4 నెలలు జరిపిన తర్వాత ఇక రేపు వస్తుంది, అది వస్తుంది, ఆడిపోయిన సర్టిఫికేట్ కావాలని చెప్పి ఇట్లా 4 నెలల తర్వాత ఆడిపోయి సర్టిఫికేట్ వచ్చినాక ఫేక్ వీసా పంపించిండు. వీసా తీసుకొస్తే అది ఆన్లైన్లో కొడితే రాలేదు. పోలే 4 నెలలు ఆయన ఇంటి వరకే దింపుకున్నాడు. ఇంకా ఫేక్ వీసా పంపించి మేము ఇంకో నెల అయితే నీకు వస్తుంది, వారం అయితే వస్తుంది, ఇంకో 10 రోజులు వస్తుంది అని కూడా దింపి లాస్ట్కు ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసుకొని పెట్టేసిండు. 6 నెలల నుంచి తిరగంగా ఇవాళ నందిపేటలో దొరికిండు.